చిరంజీవి వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అయితే డైరెక్ట్గా కామెంట్ చేశారు మొత్తానికి మన ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలో సో నిజంగా మెగాస్టార్ చిరంజీవి ఇండైరెక్ట్ గా మాట్లాడినట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే దేవరా ట్రైలర్ కి సంబంధించిన ప్రమోషన్ భాగంలో కూడా నిజంగా ఇప్పుడు చేసినటువంటి విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడినట్టుగా అనిపిస్తోంది అంటే నిజంగా ఇప్పుడు దేవర గురించి చెప్తున్నటువంటి టైంలో మరి కొరటాల శివ గురించి సపోర్ట్ చేసే విషయంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగానే షాక్ గురి చేస్తోంది ఎందుకంటే దేవర ట్రైలర్ ని చూసినటువంటి చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా కొరటాల గురించి చేసినటువంటి రచ్చ ఇప్పుడు మరొక్కసారి వైరల్ అవుతోంది సో దేవరలో ఆయన పర్ఫార్మెన్స్ ని చూసి చాలా మంది నిజంగా ఇలాంటి వాటి కోసం మరి చాలా ఓపిక్ గా ఉండేటువంటి దర్శకుడు మన కొరటాల శివ మరి కొరటాల శివని ఉపయోగించుకోవడం చేతకానటువంటి వాళ్లే ఆయన గురించి నెగిటివ్ గా మాట్లాడతారని మరి నిజంగా కొరడాల శివ చాలా మంచి దర్శకుడని ఆయన ఉపయోగించుకోవడం తెలియాలి అంటూ చెప్తున్నారు కాబట్టి ఇలా చెప్పడంతో అందరూ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ కి సంబంధించిన విషయంలో మెగా ఫ్యాన్స్ కొంచెం అవుతున్నారు మరి ఈ విషయంలో అంటే చిరంజీవి గారికి తెలియనటువంటిదా ఆచార్య సినిమా ఫ్లాప్ కావడానికి అసలు ఆ స్టోరీయే బాగాలేదంటున్నారు మరి ఆయన టేకింగ్ ఎంత దరిద్రంగా ఉందో సినిమా చూస్తేనే అర్థమవుతుంది మరి ఎన్టీఆర్ మాత్రం ఇలా చిరంజీవి గారి చిన్నపుచ్చుకునేలాగా చెప్పడం కరెక్టేనా చిరంజీవి గారు తన పెద్ద కొడుకులా భావిస్తారు అలాంటప్పుడు ఆచార్య సినిమా ఫ్లాప్ అయిందనే ఇప్పుడు అందరూ ఆయన అంటుండే ఇప్పుడు చిరంజీవి గారికి ఏం తెలియదన్నట్టుగా ఎన్టీఆర్ మాట్లాడడం అసలేం బాగోలేదు అంటూ ఓపెనింగ్ మొదలు